హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అయితే మీ ప్రతి ఒక్క మొబైల్లో ఉండే ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో కూడా క్యాలిక్యులేటర్ అయితే ఉందన్నమాట. సో నార్మల్గా మనం ఈ విధంగా క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేసి ఈ విధంగా మనం ఏదైనా ప్లస్ కానీ మైనస్ కానీ ఈ విధంగా చేస్తూ ఉంటాం కదా, మనకి ఈ విధంగా రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం ఈ విధంగా యాడింగ్ చేయడానికి కానీ మల్టిప్లై చేయడానికి కానీ ఈ విధంగా ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో అలా కాకుండా ఈ క్యాలిక్యులేటర్లోనే మీకు తెలియని ఒక సూపర్ హిడెన్ గ్యాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3, 4 అని ఇచ్చేసి ఇక్కడ నేను ఈక్వల్ టు బటన్ పైన ప్రెస్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇందులో నేను కావాలనుకునే ఫోటోస్, వీడియోస్, అప్లికేషన్ వేటినైనా సరే వేరే వాళ్ళకి కనిపించకుండా ఇందులో నేను హైడ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ వచ్చేసినట్టయితే మనకు నార్మల్ గా చూడడానికి క్యాలిక్యులేటర్ లాగానే ఉంటుంది. ఓపెన్ చేస్తే మళ్ళీ క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం కరెక్ట్ పాస్వర్డ్ ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ ఈక్వల్ బటన్ పైన ప్రెస్ చేసినట్టయితేనే మనకి గ్యాలరీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మీ మొబైల్లో ఉండే క్యాలిక్యులేటర్ అప్లికేషన్ లో అయితే ఈ విధంగా ఉండదు. మీరు దీనికోసం ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని నేను చెప్పాను కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ప్రస్తావించి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ గాడ్జెట్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ 4 డిజిట్స్కి సంబంధించిన ఒక పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూపించడానికి నేను విధంగా 1, 2, 3, 4 అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఈక్వల్ టు బటన్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ మళ్ళీ రీఎంటర్ అని అడుగుతుంది. ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే మీరు ఈ విధంగా ఇచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ మీరు చూసినట్టయితే నాకు ఈ విధంగా ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ స్కిప్ అని అనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ఫైనల్గా ఈ అప్లికేషన్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీ మొబైల్లోనే ఏదైనా ఫోటోస్ని, వీడియోస్ని ఎవరికి కనిపించకుండా మీరు ఈ క్యాలిక్యులేటర్లో హైడ్ చేసుకోవాలి అనుకుంటే, సింపుల్ మీరు ఇక్కడ ఫోటోస్ కనుక హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫోటోస్ ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ప్లస్ బటన్ వస్తుంది కదా, ప్లస్ బటన్ పైన ప్రెస్ చేసి మీరు ఇక్కడ నుంచి ఏ ఫోటోనైనా సరే మీ గ్యాలరీ నుంచి తీసుకొని రావచ్చు అనమాట. ఇక్కడ సింపుల్ ఫోటో పైన ప్రెస్ చేయగానే మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటోని తీసుకొని వచ్చి మీరు అక్కడ యాడ్ చేయొచ్చు. అంతేకాకుండా ఏదైనా ఫోల్డర్ కానీ లేకపోతే ఇక్కడ కెమెరాను ఓపెన్ చేసి మీరు ఇప్పుడు ఒక ఫోటో తీసి కూడా దాన్ని మీరు ఇక్కడ హైడ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫొటోస్ అనే కాదు, ఇక్కడ వీడియోస్ని కూడా మీరు హైడ్ చేయొచ్చు. ఇక్కడ యాప్ లాక్ ఉంటుంది, మీ మొబైల్లో ఉన్న ఏదైనా ఒక అప్లికేషన్ కూడా మీరు ఇక్కడ హైడ్ చేసుకోవచ్చు, లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చాలా కూల్గా ఈ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక ఫోటో నేను హైడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సింపుల్ ఫోటోస్లోకి వెళ్ళాను, ఇక్కడ మీకు చూపించడానికి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హైడ్ పైన ప్రెస్ చేయగానే ఆ ఫోటో వచ్చేసి ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ మేబీ లెటర్ పైన ప్రెస్ చేస్తాను, మీరు ఇక్కడ చూడవచ్చు ఫోటో యాడ్ అయిపోయింది. సో ఇదే విధంగా మీరు ఏదైనా వీడియో కానీ లేకపోతే ఏదైనా యాప్ని కానీ ఈ విధంగా హైడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ చిన్న క్యాలిక్యులేటర్ అప్లికేషన్ మీకు ఈ విధంగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఉండే ఫోటోస్, వీడియోస్ని ఈ విధంగా క్యాలిక్యులేటర్ అప్లికేషన్లో మీరు హైడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.